సూర్యకాంతం వర్సెస్ చంద్రకాంతం అత్యాస కోడలు మాయా కాటుక. ఒక రోజు పొద్దున్నే చంద్రకాంతం నిద్ర లేచి అద్దంలో చూసుకుంటూ ఉంటే తన చెవి దిద్దు ఒకటి పోయిందన్న విషయం గమనించింది. అరే చెవి కమ్మ లేదే, ఎక్కడ పోయిందబ్బా? వామ్మో, మాయన గిట్ల తెలుస్తే ఇంకా నాకెప్పటికీ బంగారం కొనియడు అనుకుంటూ ఇల్లంతా తెగ వెదుకుతోంది. ఎంత వెతికినా ఆ చెవి కమ్మ దొరకలేదు. చంద్రకాంతం అటూ ఇటూ కంగారు పడుతూ తిరగడం చూసిన సూర్యకాంతం, ఏందే గట్ల కాలుగాలిన పిల్లి లెక్క తిరుగుతున్నావు అటూ ఇటూ, ఏం కావాలే? అది అదత్తమ్మా, మొన్న మీ అబ్బాయి నా కోసం తెచ్చిన బంగారు చెవి కమ్మల్లో ఒకటి కనపడట్లేదత్తమ్మా, దానికోసమే ఎదుగుతాన్నా, ఎక్కడ పడ్డదో ఏమో, మీకేమైనా కనపడ్డదా అని అడిగింది. ఏంది చెవి కమ్మ కనబట్టం లేదా? బంగారం వస్తువు దగ్గర అంత అజాగ్రత్త ఉంటే ఎట్లనే? సర్లే, నువ్వేం పరేషాన్ గాకు, గదేడుందో నీకు కనపడేటట్టు చేస్తా, ఆగు అంటూ లోపలికి వెళ్లి తన పాత ట్రంకు పెట్టెలో నుంచి ఒక చిన్న కాటుక డబ్బా తీసుకుని వచ్చింది. ఇగో గిది మ్యాజిక్ కాటుక, దీన్ని కండ్లకు పెట్టుకొని గా పోయిన బంగారం వస్తువును యాద్ చేసుకున్నావనుకో, గదేడుందో నీకు కనపడతది అంటూ ఆ కాటుకని చంద్రకాంతానికి ఇచ్చింది. ఆ కాటుక పెట్టుకున్న చంద్రకాంతానికి కళ్ళు మూసుకోగానే ఆ చెవి కమ్మ ఎక్కడుందో కనపడింది. కళ్ళు తెరిచి తను పడుకున్న మంచం కింద చూస్తే ఆ మంచానికి వేలాడుతూ కనిపించింది. అమ్మయ్యా, గీ కాటుక మస్తుగుంది, దీనివల్ల మా ఆయన నుండి తన్నులు దప్పినై అనుకుంటూ అత్తమ్మకి ఆ దొరికిన చెవి కమ్మ చూపించింది. మరుసటి రోజు చంద్రకాంతం టీవీ చూస్తుంటే ఒక ఛానల్లో ఒక న్యూస్ వస్తోంది. నగరంలోని ప్రముఖ బంగారపు షాపు చోరీ, దాదాపు 50 లక్షల విలువైన బంగార హారం మాయం, దొంగని పట్టించిన వాళ్ళకి 1 లక్ష రూపాయల బహుమానం. ఆ న్యూస్ విన్నది చంద్రకాంతం. అప్పుడే చంద్రకాంతానికి ఒక ఐడియా వచ్చింది. వెంటనే సూర్యకాంతం దగ్గరికి వెళ్లి, ఇగో అత్తమ్మా, నిన్న నువ్వు ఇచ్చిన గా కాటుక ఇంకొక్కసారి గిట్లియ్యవా అని అడిగింది. ఇయ్యాలేం పోగొట్టినవే? అయ్యో, ఈ రోజు నేనే పోగొట్టుకోలే అత్తమ్మా, గది మా దోస్తు పుస్తెల్తాడు ఎవడో గుంజుకోబోయిందంట, అదేడుందో జర చూసి చెప్పమంటే అడుగుతాన్నా. మంచిగున్నరే, నువ్వు నీ దోస్తు ఉండిస్తా, ఏం సోపతిగాల్లో ఏమో అంటూ కాటుక తెచ్చిచ్చింది. అది పెట్టుకున్న చంద్రకాంతం ఆ బంగారం షాప్లో పోయిన బంగారం గురించి ఆలోచిస్తూ, ఆ హారం ఎక్కడుందో కనుక్కొని గా బహుమానం 1 లక్ష రూపాయలు నేనే తీసుకోవాలే అంటూ కళ్ళు మూసుకుంది. వెంటనే చంద్రకాంతానికి ఆ పోయిన బంగారం ఎక్కడుందో కనిపించింది. అబ్బా, ఎంత మంచిగుందో గీ హారం, 1 లక్ష రూపాయల కంటే గీ హారం ఉంచేసుకుంటే మంచి ఉంటది కదా అంటూ చాలా ఆనందంగా వెళ్ళింది. దీని ఖుషి చూస్తా అంటే దీని దోస్తు కాదు గదా, దీనికే బంగారం దొరికినంత సంబరమైతాంది, గిదేం బిత్రి పనిచేయట్లే గదా అనుకుంది సూర్యకాంతం. చంద్రకాంతం ఎవ్వరూ లేని ఒక ఇంట్లో అల్మారాలో దాచిన ఆ బంగారు హారాన్ని తీసుకుందామని వెళ్ళగానే అక్కడ ఒక ఆవిడ అప్పుడే ఆ బంగారు నగని తీసుకోబోతూ ఉంటే చంద్రకాంతం ఆమెను చూసింది. ఆ వ్యక్తి చంద్రకాంతాన్ని అక్కడ చూసి కంగారు పడి, ఇది నాది. కాదు, ఇది నాకు దొరికింది, ఇది నాదే అంటూ కొట్టుకున్నారు. వెంటనే ఆ వ్యక్తి ఫోన్ తీసి ఎవరికో కాల్ చేసి ఆ బంగారు హారాన్ని చంద్రకాంతం మీదికి విసిరేసి వెళ్లిపోయింది. అప్పుడే అక్కడికి వచ్చిన పోలీస్ ఆఫీసర్ చంద్రకాంతాన్ని ఆమె చేతిలో ఉన్న హారాన్ని చూస్తూ ఉంటే ఆ విసిరేసిన అమ్మాయి లోపలికి వస్తూ, రండి సార్ రండి, నేనే మీకు ఫోన్ చేసింది, ఇదిగో ఈమె మా షాప్లో దొంగతనానికి వచ్చింది, అదిగోండి ఆమె చేతిలో హారం ఉంది చూడండి అంటూ చేతిలో ఉన్న హారాన్ని చూపించింది. చంద్రకాంతం షాక్ అయింది, ఆమెకి విషయం మొత్తం అర్థమైంది. అప్పుడు ఆ పోలీస్ ఆఫీసర్తో, నేను దొంగతనం చెయ్యలేదు సార్, నన్ను నమ్మండి, ఇగో ఈమె గీ హారాన్ని తీసుకోబోతుంటే నేనే ఆపాను అంటుంటే ఆ పోలీస్, ఈమెందుకు దొంగతనం చేస్తది, ఇది వాళ్ల షాప్లోదే కదా
అంటూ ఉంటే అప్పుడే సూర్యకాంతం అక్కడికి వచ్చింది. ఇగో సారు, గది వాళ్ళ షాప్లో హారమే, పొద్దున్న పోయిందని కంప్లైంట్ కూడా చేస్తారు కదా, అంటే గీ హారాన్ని ఈమే వాళ్ళ షాప్లో నుండి దొంగతనం చేసి గీడ దాచిందన్నమాట. నేనా, నేనెందుకు దొంగతనం చేస్తాను అంటూ బుకాయించబోయింది ఆ అమ్మాయి. అప్పుడు సూర్యకాంతం, నా కోడలే గిట్ల దొంగతనం చేసుంటే గా సీసీటీవీలా రికార్డ్ కావాలే కదా, గది చూడుండ్రి అంది. అది విన్న పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ చూస్తే అందులో ఆమె పొద్దున్నే ఆ హారం తెచ్చి అక్కడ పెట్టటం, మళ్లీ దొంగతనంగా తీసుకోవడం కనిపించింది. ఇగో సార్, నేనే నా కోడల్ని గా దొంగను పట్టుకోమని పంపించిన అంది. అప్పుడు ఆ పోలీస్, వెరీ గుడ్, అయితే ఆ 100,000 రూపాయల బహుమానం మీకే వచ్చేలా చూస్తా. అమ్మా తమ్మా, కష్టం నాకు కానుకలు నీకా అని మనసులో అనుకుని పైకి మాత్రం, నాకు మస్తు బుద్ధి వచ్చిందమ్మా, నువ్వు గిట్ల టైంకి రాకుంటే ఇయ్యాల్సింది నాకు చెప్పకూడే గతయ్యుండే, నన్ను క్షమించద్దమ్మా, ఇంకెప్పుడూ ఇట్లా చెయ్యా అంటూ చెంపలేసుకుంది. ఈ ఎపిసోడ్ కూడా మిమ్మల్ని బాగా నవ్వించుంటుందని మేం నమ్ముతున్నాం. మరి ఆలస్యం దేనికి, ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి గంట కొట్టేయండి. మీకు సూర్యకాంతం ఇష్టమా లేక చంద్రకాంతం ఇష్టమా కామెంట్ రూపంలో తెలియజేయండి. మిమ్మల్ని ఆనందపరిచే మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి కాకా టీవీ. ఒకరోజు చంద్రకాంతం పొద్దు పొద్దున్నే ముస్తాబవుతూ ఉంది. అది చూసిన సూర్యకాంతం, ఏందే ఎప్పుడూ లేంది ఇయ్యాల ఇంత పొద్దున్నే తయారవుతున్నావు, ఏడుకోబోతున్నట్టున్నావు అని అడిగింది. అదత్తమ్మా, నీకెరికే కదా, మన ఊళ్ళో తిరణాలు పెట్టిండ్రు కదా, గడబోయి చూసొస్తా. తిరణాలు చూడ్డానికా లేక ఎప్పట్లెక్క అందులో ఆటలాడ్డానికా, అయినా ఎన్నిసార్లు పైసలు పోగొట్టుకున్నా నీకు తెలివి రాదు గదనే అని సూర్యకాంతం అంటున్నా, పట్టించుకోని చంద్రకాంతం చక్కగా ముస్తాబయ్యి తిరణాలకు వెళ్లిపోయింది. ఆ తిరణాలలో రింగ్ ఆట అంటే చంద్రకాంతానికి చాలా ఇష్టం. అందులో గెలిస్తే పెట్టిన దానికి రెట్టింపు డబ్బు ఇస్తారు. అందుకని చంద్రకాంతం ఆ ఆట ఆడడానికి వెళ్ళింది. ఇగో ఈసారి నేను తప్పక గెలుస్తా అంటూ రింగు వేసింది. ఆ రింగు గుర్తప్పింది. మళ్లీ రింగు వేసింది, కాని ఆ రింగు కూడా గుర్తప్పింది. ఇలా చంద్రకాంతం తెచ్చిన డబ్బులన్నీ పోగొట్టుకుంది. అయ్యో ఇప్పుడు ఏం చెయ్యాలే అనుకుని ఏడ్చుకుంటూ ఇంటికి వెళ్ళింది. ఏడుస్తున్న చంద్రకాంతాన్ని అడిగింది సూర్యకాంతం, ఏమైనే ఎప్పట్లాగే మళ్ళీ పైసలు పోగొట్టుకుని వచ్చినావు అంతేగా. ఈవిడికెలా తెలిసిందబ్బా అని చూస్తున్న చంద్రకాంతం, అవునత్తమ్మా, ఆ షాపు వాడు నన్ను మస్తు మోసం చేస్తుండు, తీసుకెళ్లిన పైసలు మొత్తం బాయే.